जय श्रीमन्नारायण फस्ट तेलुगु अंड देन इन इंग्लिश आंजनेय स्वामी ध्यान चेस्तू स्वामी की रकंगा मनं संकल्पं चेसुकुंदां ओ रामदूत आंजनेय स्वामी ई संवत्सरं 2020 मे नेललो 16-17 तेदीलो वच्चेटटुवंटि हनुमत जयंती नी जन्मदिन संदर्भंगा नीकु चाला इष्टमैनटुवंटि कानुकगा संपूर्ण वाल्मीकि रामायणान्नि नेनु శ్రీమాన్ గట్టు వేణుగోపాలాచార్యుల ద్వారా పారాయణ జరిపిస్తున్నాను నీ కానుకగా ఇవ్వటం కోసం. ఓ ఆంజనేయ స్వామి, ఆ పారాయణను స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని లోకాన్ని అనుగ్రహించు తండ్రి. ఈ పారాయణలో 32 రోజుల పారాయణలో ఈరోజు 29వ రోజు. ఈరోజు ఉత్తరకాండలో 61వ సర్గ నుంచి 80వ సర్గ వరకు పారాయణ జరిగింది. ఇందులో మునులంతా వచ్చి రాముడి దగ్గర తమకి కలిగేటటువంటి కష్టాలను తొలగించమని ప్రార్థన చేస్తున్నారు. లవణాసురుడిని చంపటం కోసం శత్రుఘ్నుడిని పంపిస్తున్నాడు రామచంద్రుడు. శత్రుఘ్నుడికి మధుర అనేటటువంటి రాజ్యానికి అభిషేకం పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు అటు పెడుతూ మధుర అనే రాజ్యానికి పెడుతూ దారిలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆగాడు. ఆ తర్వాత లవణాసురుడిని సంహరించాడు. సంహరించి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి కొద్ది రోజులు ఉండి మళ్ళీ మధుర ఆశ్రమానికి వెళ్ళాడు, రాజ్యానికి వెళ్ళాడు శత్రుఘ్నుడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చి తన యొక్క కుమారుడు చనిపోయాడు అని రాముడికి చెప్పి రాజ్యంలో ఏదైనా అధర్మం జరుగుతూ ఉంటేనే ఇట్లా జరుగుతుంది అని చెప్పగానే రాముడు రాజ్యమంతా తిరిగి శంభూపుణ్ణి వధిస్తాడు. అతడు అధర్మాన్ని పాటిస్తున్నాడు గనక. ఆ తర్వాత అగస్త్యుడు రాముడికి చాలా కథలు చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా దండుడు అనేటటువంటి రాజు శుక్రాచార్యుడి శాపానికి గురి అయ్యాడో ఈ విషయాలన్నీ కూడా కథలన్నీ కూడా అగస్త్య మహాముని రాముడికి చెబుతూ ఉన్నాడు. ఓ ఆంజనేయ స్వామి, ఈ పారాయణం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. ఇన్ వైల్ మెడిటేటింగ్ అపాన్ శ్రీ ఆంజనేయ స్వామి, లెట్ అస్ ఆఫర్ అవర్ రిక్వెస్ట్ అవర్ ప్రేయర్ లైక్ దిస్. ఓ ఆంజనేయ స్వామి, ఇన్ దిస్ ఇయర్ 2020 ఇన్ ద మంత్ ఆఫ్ మే 16th and 17th దెర్ ఈజ్ యువర్ బర్త్డే హనుమత్ జయంతి. అన్ అకేషన్ ఆఫ్ యువర్ బర్త్డే, ఇన్ ఆర్డర్ టు గివ్ యూ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్, ఐఆమ్ గెటింగ్ ద ఎంటైర్ పారాయణ వాల్మీకి రామాయణం పారాయణ డన్ బై శ్రీమాన్ గట్ వేణుగోపాలాచార్య స్వామి. ఓ ఆంజనేయ స్వామి, ప్లీజ్ యాక్సెప్ట్ దట్ పారాయణ, accept that gift and bless me, bless my family and bless entire world. O Anjaneya Swami, in that process of Parayana, today it is 29th day. Today in Uttarakanda from 61st Sarga to 88th Sarga, Parayana is done, in which there are so many sages came to Rama's court and asked for protection from Lavanasura. Rama asked Shatrughna to go ahead and kill Lavanasura. Rama gave one of the kingdom, Madhura, to Shatrughna. And Shatrughna met with Valmiki on his way to go to his kingdom. Shatrughna killed Lavanasura. After that he came back to Ayodhya and stayed for 1 week with Rama and again went back to his kingdom. And there is one Brahmana comes with a dead body of his son to the court of Rama and asks, my son is dead because there is some adharmam is going on in your kingdom. Then Rama went around the entire kingdom and found one person, Sambhuka, who is doing adharma. Rama killed Sambhuka. After that he met with Agastya Mahamuni. Agastya Mahamuni told so many stories to Rama. In that process, Agastya Mahamuni told about Danda, how he got into a curse of Shukracharya. All these stories told by Agastya Mahamuni to Rama. O Anjaneya Swami, please accept this Parayana and bless me, bless my family, bless the entire world. Sarvam Sri Krishna Arpanamastu. జై శ్రీమన్నారాయణ.